ఇంకా అల్లుడు కోపంగానే ఉన్నాడా? నా జీవితం ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఎక్కడ నీ పెళ్ళాగితే పరువు పోతుందేమో నన్న భయంతో నీ పెళ్లి చేసి తప్పు చేశానేమో అమ్మా. అతను మంచివాడు చెడ్డవాడు నాకే అర్థం కావట్లేదు, ఇంకా మీకేం అర్థం అవుతుంది? ఏం మాట్లాడతాడో ఎలా ప్రవర్తిస్తాడో ఊహించలేకపోతున్నాను. ఇదిగో అందులో 20,000 ఇచ్చావు, ఇంకా 40,000 ఇస్తావా? కార్ లాక్కోమంటావా? మీరు కూడా లాక్కుంటారా? లాక్కోండి, ప్రతి వాడు నా కారు లాక్కోవడమే. మీలాంటిదే ఇంకో పార్టీ తగిలింది. ఒక ఆవిడ వచ్చింది, ఇంటి కాగితాలు పెట్టి 17 లక్షలు తీసుకుంది. తర్వాత తెలిసింది అదంతా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండానే చేసిందని.